కొత్తగల్లి విలేజ్ నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా సిహెచ్ సునీతా గారు నామినేషన్ చేశారు. బిజెపి ఎంపీటీసి విలేజ్ కి తరఫ్ సే శ్రీమతి సునీతాబాయి విశ్వనాథ్ చెంగాడే ఇంకో టీఆర్ఎస్ పార్టీకి తరఫు ఈ నామినేషన్ దాఖలకి ఆర్ పూరా విలేజర్స్ గోర్ గరీబ్ లోగా అభి తక్ సేవా కరే సో ముబాదా కే రూప్ మే ఇస్కో 100% చున్ కే లాయేంగే కి హమ్ ఖాతే దేతే హమ్ అప్నే పార్టీ కా క్యాండిడేట్ చున్ కే లాయేకే గాంవ్ కి సేవా కర్నే కే వాదా కర్తే సబ్ లోగా హమ్కు మదద్ కర్నా కి హమారా ఉన్కు సబ్ సమయ ఉన్కి ఈ రోజు తరఫున మా చెంగడి సునీతాబాయిని ఫామ్ చేసినాం. వారు ఇన్ని రోజుల నుంచి మన గ్రామాలకు ఏం అధికారం కానీ పదవి లేకుండా వాళ్ళు ప్రజలను చూసుకుపోతున్నారు, సేవ చేస్తున్నారు. కావున మేము మేడం గారికి బహు మేజారిటీతో నేర్పించుకోవాలనుకుని ఉద్దేశంగా అందరు బిజిరెడ్డి వాసులు వచ్చి నామినేషన్ దాఖలు చేశాము. తప్పకుండా మన పార్టీ విజయాన్ని సాధిస్తామని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థి డి గంగాధర్ గారికి నామినేషన్ వేయడం జరిగినది. మేమందరము కలిసికట్టుగా పార్టీ ఆదేశాల ప్రకారం గంగాధర్ గారికి టికెట్ ఇచ్చారు, కాబట్టి మేము పార్టీ ఆదేశాలకు లోబడి గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు అందరికీ నా యొక్క ఇంచాల వెంకటపూర్ తరవడ ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. ఏమనగా మా యొక్క పార్టీ తరఫున గంగాధర్ గారికి టికెట్ ఇచ్చారు, కాబట్టి అందరూ కలిసికట్టుగా గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనది పేరు ఎమ్మెల్యే గారి దగ్గర పార్టీలో నిలబెట్టుకుంటారని నేను అందరి ముంగట చెప్తూ మన అందరం కట్టుబడి ఉందామని గంగాధర్ గారిని ఎట్లనో గెలిపించి కష్టపడి గెలిపించుకొని మనము ఎమ్మెల్యే గారికి ఒక కానుకగా ఇస్తామని మేము సభాముఖంగా తెలుపుతూ చించాల వెంకటపూర్ తరవడ ప్రజలకు అందరికీ నా తరఫున గంగాధర్ గారికి టికెట్ వచ్చినందుకు అందరూ కష్టపడి గెలిపిస్తారని నేను మూడు తరవడ గ్రామ పంచాయతీ అక్కడి నుంచి నేను చెప్తూ ఈ సమయం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ తరవడ గ్రామ ప్రజలు మరి చించాల గ్రామ ప్రజలు వెంకటపూర్ గ్రామ ప్రజలు పిబ్రి గ్రామ ప్రజలు మళ్ళా మా యొక్క తండ వీరందరూ నాకు ఎంపీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ నాకు అందరూ ఈ 5 గ్రామ ప్రజలు నాకు మంచి సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తున్నాను. మరి పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని నేను ఈరోజు మీ ప్రజల ముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు పార్టీలో ఏదో పని చేసినందుకు ఈరోజు నాకు టికెట్ వచ్చినందుకు నేను గౌరవపడుతున్నాను. ఓ హమారే ఎంపీటీస్ ఎజాజ్ భయ్ ఎజాజ్ భయ్ హమారే భారీ లోగో కే సాథ్ మే ఆకే నామినేషన్ మే డాలే జో లోగ్ ఆయే శుక్రియా అదా కర్తా హూం ఔర్ మే ఆప్ లోగో సే గుజారిష్ కరుంగా కి ఆప్ లోగ్
आगे जो इलेक्शन होंगे एक बार कांग्रेस के निशान को और मुदोल के जितने तीन एमपीटीसी है और एक जेडपीटीसी है और जो ये लोगों के जो आप हाथ के निशान को वोट डाल के उनकी कामयाब बनाएंगे और ये कामयाब बनाते हुए कामयाब बनाएंगे बोल के मैं आप लोगों से रिक्वेस्ट करते हुए आगे चलने का जो मुदुल के लिए अपने मुदुल मंडल के लिए जो भी आप लोगों काम पड़ेंगे और जो आप लोग आधी रात भी फोन करेंगे तो हम आएंगे और एजाज भाई के साथ और बाकी के हमारे एमपीटीसी के साथ और हमारे कांग्रेस पार्टी के कार्यकर्ताओं के साथ हमेशा अपने मुदुल के डेवलप के लिए जो भी हो हमसे जो हो सके बिल्कुल ज्यादा से ज्यादा करेंगे बोल के मैं आप लोगों से वादा करते हुए मैं आप सब लोगों को सलाम करता हूँ।